ఇక తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. అధికారులు టిఆర్ఎస్ నేతలను కొమ్ముకాస్తున్నారని ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి జంగా రాఘవరావుతో మా ప్రతినిధి విద్యాసాగర్ ఫేస్ టు ఫేస్. కౌంటింగ్ కౌంట్ డౌన్ పూర్తయిన నేపథ్యంలో ఇప్పటికే ఈవీఎంలు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కడ జిల్లాలో అక్కడ నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలు ఏర్పాటు చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతుందనే నేపథ్యంతో ఇప్పటికే ప్రజాకూటమి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మొత్తంగా సర్వేలు చూసుకున్నట్టయితే సర్వేలు మహాకూటమికి విజయం వస్తాయని చెప్పేసి సర్వేలు చెప్తున్నప్పటికీ ఎలాగైనా కూడా ఈ ప్రభుత్వాన్ని మేము చేపడతామని కేసీఆర్ అంత ధీమా వ్యక్తం చేస్తున్నాడంటే ఈవీఎంలో ట్యాంపరింగ్ జరుగుతుందని కొంతమేర ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి జంగా రాఘవరెడ్డి గారు మనతో ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో విఫలమైందని అందరూ మహాకూటమికి సంబంధించిన నేతలు చెప్తున్నారు. మీరు ఏమంటారు, నిజంగా ట్యాంపరింగ్ జరుగుతుందా? యాక్చువల్గా ఒక్క ఓటు రెండు ఓట్ల యొక్క కౌంటింగ్ అంటే ఒకటే ఓటు రెండు ఇద్దరికి ఉన్నాయి. అలాంటి దాదాపు మేము ఒక నోటిఫికేషన్ ఇచ్చేసి ఎలక్షన్ కమిషన్ కూడా ఆల్రెడీ మీకు లెటర్ ఇవ్వడం జరిగింది. రెండోది, మేము బూతులు దిగేటప్పుడు ఒక్కొక్క బూతులలో దాదాపు నాకు 25 బూతులలో నాకు ఈవీఎంలు ఖరాబ్ అయి ఉన్నాయి. దాంతోపాటు రాత్రి మేము 11:45 నిమిషాలకు మేము జనగామలో లాక్ ఓపెన్ చేసి కలెక్టర్ పోవడం దాని వెనుక మరణం ఏందో మాకు తెలియదు. మరి సీజనల్ అంతా ఎట్లా 12 గంటలకు ఓపెన్ అవుతాయి, ఎందుకు చేస్తారు చెప్పాల్సిన అవసరం, అంటే దాన్ని ట్యాంపరింగ్ అయితే ఉన్నాయా లేదా చెప్పాల్సిన అవసరం ఉన్నది. 3 గంటలకు మేము మళ్ళీ మా మనుషులు ఉన్నారు, మా మనుషులు వీడియో రికార్డ్తో సహా ఉన్నారు మా దగ్గర. అంటే ఈ ప్రభుత్వం అధికార బలంతో ఈవీఎం కూడా చేంజ్ చేస్తూ ఉన్నది. వాళ్ళు ఓటమి భయంతో వాళ్ళు దేనికైనా దిగజారుతా ఉన్నారు. ఒక లజ్జ పార్టీ అని చెప్పి చెప్పవచ్చు. అంటే ఇప్పటికే ఎన్నికల అధికారులు చెప్తున్నారు 3 అంచెల భద్రత ఏర్పాటు చేశాము, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని అంటున్నారు. మరి దీని ఏమి అంటారు? మా దగ్గర వీడియో రికార్డు ఉన్నది జనగామలో, వీడియో రికార్డు ఉన్నది పెంపర్తిలో. స్వయంగా కలెక్టర్ 12:30 పోయి 3 గంటల వరకు అందులో ఈవీఎం ఓపెనింగ్ ఉంది మా దగ్గర స్వయంగా మా క్యాండిడేట్లను. ఇంకా దానికన్నా అంతకన్నా సాక్ష్యం ఏముంటుందిగా, 3 గంటల వరకు ఈవీఎంలను షిఫ్ట్ చేయడం ఇక్కడది మార్కెట్కు. మళ్ళీ అక్కడ క్యాండిడేట్ లేడు, క్యాండిడేట్ ఎలక్షన్లోకి ఏదైతే కాంటెక్ట్ చేస్తారో అతను సంపర్సన్ లేడు, ఎవరు లేరు. ఎవరు లేకుండా సీజ్ చేసిన తర్వాత మళ్ళీ ఎట్లా ఓపెన్ చేస్తారు? సీజ్ చేసిన తర్వాత క్యాండిడేట్ని పిలిపించుకొని లేకపోతే ఏజెంట్ని పిలిపించుకొని ఓపెన్ చేయాల్సిన అవసరం ఉన్నది. అవన్నీ లేవు. గణపురం క్యాండిడేట్ ఏజెంట్ లేడు, ఎవరు లేరు. మేము స్వయంగా చూసాం, మా తరఫున మేము ఉన్నాం కాబట్టి మాది ఓపెన్ కాలే. కానీ మాది కూడా బిఫోర్ ఓపెన్ చేసినట్టు మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకోసం మాకు ఫోన్ రావడమే, మేము 1 గంటకు మీది ఓపెన్ అయిందని చెప్పారని చెప్తే మేము వెళ్ళిపోయాం. వెళ్ళిపోయే వరకు మాది ఓపెన్ కాకుండా గణపురం ఓపెన్ అవుతా ఉన్నది. అంటే మాకు బిఫోర్ ఓపెన్ అయింది అంటే అర్థం ఏందో మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది వెనుక ట్యాంపరింగ్ లేకపోతే అర్థం ఏదో మాకు అర్థలేదు. మరి అంటే ఇప్పటికే సర్వేలను కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాకూటమి అధికారంలోకి రాబోతుందని సర్వేలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ మేమే అధికారం చేయించుకుంటామని అంటున్నారు. అంటే ఇందులో ట్యాంపరింగ్ ప్రధాన కారణం అంటారా? 100% ట్యాంపరింగ్ కారణం. మాకైతే గణపురం గెలుస్తుంది, జనగాం గెలుస్తుంది, పాలకుర్తి గెలుస్తుంది. ఏ పొరపాటు జరిగినా కూడా 100% ట్యాంపరింగ్ ఈవీఎం ట్యాంపరింగ్. ఎట్టి పరిస్థితుల్లో వేరే అవకాశమే లేదు. 100% ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుందని చెప్పేసి జంగా రాఘవరెడ్డి పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి జంగా రాఘవరెడ్డి చెప్తున్నారు. అధికారం కోల్పోతున్నాడని కేసీఆర్ భయంతోనే ఈ అధికారులను అడ్డం పెట్టుకుని ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నాడని జంగా రాఘవరెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ సతీష్తో విద్యాసాగర్ రంగాల్ ఎన్నికల